పూర్ణ కుంభం. పూర్ణ కుంభం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నం. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడి ఉండి పైభాగాన టెంకాయ కలిగి చుట్టూ మామిడాకులచే అలంకరింపబడి ఉంటుంది. పూర్ణ కుంభాన్ని ఎలా తయారు చేస్తారంటే, దీని కొరకు సాంప్రదాయకంగా ఇత్తడి కుండను ఉపయోగిస్తారు. అది అందుబాటులో లేనప్పుడు రాగి లేదా మట్టి కుండలు కూడా ఉపయోగిస్తారు. ఈ కుండను కలశం లేదా కుంభం అని కూడా అంటారు. కొన్నిసార్లు ఈ కుంభాన్ని బియ్యంతో నింపుతారు. తెల్లని లేదా ఎర్రని దారాన్ని ఈ కుండ మెడకు లేదా మొత్తం కుండకు చుడతారు. మామిడాకులతో ఈ కుండ ముఖం వద్ద వృత్తాకారంలో అలంకరిస్తారు. కొన్నిసార్లు టెంకాయను తెల్లటి లేదా పసుపు బట్టతో కప్పుతారు. ఈ విధంగా పూర్ణ కుంభం తయారవుతుంది. దీన్ని సాంప్రదాయకంగా పవిత్రమైనదిగా భావిస్తారు. మంత్రోచ్చారణలతో తయారు చేస్తారు. దీనిని శుభసూచకంగా భావించి శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు పెళ్లి, గృహప్రవేశం, రోజువారీ ప్రార్థనలు మొదలగునవి. దీనిని ముఖద్వారాల వద్ద స్వాగత సూచకంగా కూడా ఉంచుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మార్పులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నంలో ప్రభుత్వం మార్పులు చేసింది. చిహ్నంలో ఇప్పటి వరకు పూర్ణ కుంభం ఉండేది. అయితే అది తప్పని ప్రభుత్వం తేల్చింది. పూర్ణ కుంభం కాదు, పూర్ణ ఘటం అని ప్రకటించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు సంప్రదాయ వీడియోలను చూడాలనుకుంటే మా తెలుగు ట్రెడిషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.